ఇవి తెల్లని రంగు కలిగి ఎండిన పౌడర్ రూపంలో ఉండే అతి సూక్ష్మమైన గుండ్రని గింజలు. ఇవి తీపి మరియు ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా నీటి ఆధార మొక్కలు. ఇవి చిన్న చిన్న గుంటల్లోనూ నేల పగుళ్లలోనూ చెరువుల్లోనూ పెరుగుతాయి. వీటిని గాలి చొరబడని సంచులలో ఉంచి రిఫ్రిజిరేటర్లో ఉంచడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటి చరిత్ర చూసినట్లయితే తూర్పు ఆసియాలో స్థానికంగా పెరిగే వార్షిక మొక్కలు మరియు భారతదేశం నుండి కొరియా వరకు జపాన్ ఇంకా రష్యాలోని తూర్పు ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. ఇక వీటిలో ఉండే మెడిసినల్ క్వాలిటీస్ గురించి తెలుసుకోవాలంటే ఇవి ప్లీహమ మరియు మూత్రపిండాలకు శక్తిని కూర్చి రక్తస్రావ నివారణ ఔషధంగా పనిచేస్తుంది. గుండె రక్షణ విరచనాలను అరికట్టడంలోనూ ఆతిమూత్ర వ్యాధిలోనూ సహాయపడుతుంది. ఇది అన్ని వయసుల వారిలోనూ యాంటీఆక్సిడెంట్గాను మరియు జీర్ణకారకంగాను పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. నడుము మరియు మోకాలు వద్ద నొప్పులను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, నపుంసకత్వము మరియు అకాల వృద్ధాప్యం మరియు స్త్రీలకు గర్భ సమయంలోనూ వంటింటి ఉపయోగాల గురించి తెలుసుకోవాలంటే రోస్ట్ చేసి డ్రై ఫ్రూట్స్ స్నాక్స్లా ఉపయోగిస్తారు. ముఖాన పాయసం మరియు సేవాయ్ తయారు చేస్తారు. దీనిని పాల ఆధారమైన మిఠాయిలు ఫుడ్డింగ్లోనూ ఉపయోగిస్తారు. దీనితో దాల్ మఖానా, మఖానా పెరుగు పచ్చడి, వెజిటబుల్ కర్రీస్ కూడా తయారు చేస్తారు.